వైఎస్ఆర్ గారి గురించి ఒక తెలంగాణ బిడ్డగా నాకున్న భావాలు నేను వ్యక్తపరిచిన ఎందుకండి దానికి ఇంత రియాక్ట్ అవుతున్న తెలంగాణ వాళ్ళే నాకు అర్థం కాలే నేను వైఎస్ఆర్ గారిని ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కాంటెస్ట్ లో నేను విమర్శిస్తే నాకైనకు వ్యక్తిగతంగా ఏం లేదు తెలంగాణ బిడ్డగా తెలంగాణ కాంటెస్ట్ లో నా భావాలను నేను వ్యక్తపరిచిన కానీ కొంతమందికి ఎక్కడో తగిలింది అది తగిలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను చెప్పిన తప్పండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బద్ధ వ్యతిరేకి కాదా నేను అబద్ధం చెప్పి ఈ ప్రపంచానికి తెలియదా 2004 లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అలయన్స్ అయ్యి ఆ రోజు ఎన్నికలకు పోయే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికే కేసీఆర్ నేను ముఖ్యమంత్రి అయితాను అనలే అడగలే కేసీఆర్ ఆ రోజు అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఒడగొడదాం కాంగ్రెస్ పార్టీ నువ్వు నేను కలుద్దాం నువ్వే ముఖ్యమంత్రిగా కానీ నాకు నా తెలంగాణ ఇయ్యాలే తెలంగాణ ఇస్తేనే నేను మీ కాంగ్రెస్ పార్టీతో కలిసి కొట్లాడతా అంటే ఆ రోజు కేసీఆర్ గారింటికి గులాం నబీ ఆజాద్ ఆ రోజు ఆయన ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ మీరు స్వయంగా మా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి పొత్తు పెట్టుకున్నారు మీరు ఒప్పందం రాసిరు మీరు తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి పొత్తు పెట్టుకున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీతో ఉన్నది కాబట్టి తెలంగాణలో ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిర్రు కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చబడ్డది కేసీఆర్ గారు అక్కడ మంత్రిగా కేంద్ర మంత్రిగా పోర్ట్ఫోలియో లేకుండా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన తెలంగాణ కోసం ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్పిరు స్వయంగా ఏం పోర్ట్ఫోలియో కావాలి నీకు రావంటే సార్ నాకు ఏది ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే నాకు తెలంగాణ ఇవ్వండి అని చెప్పి చెప్పిండు కేసీఆర్ అని చెప్పి ఆయన బయోగ్రఫీలో రాసుకున్నాడు ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన అంశాన్ని నువ్వు ఆ రోజు సోనియా గాంధీకి పాపం ఇవ్వాలని ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అడ్డం పడి తెలంగాణ ఆపింది వాస్తవం కాదా అండి నేను అబద్ధం చెప్తున్నానా మీకు తెలియదా మీ అందరికీ మీరు కూడా సాక్ష్యమే కదా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా సాక్ష్యమే కదా ఇప్పుడు నేను చెప్పిన దానికి అబద్ధమా నేను అన్నది తెలంగాణ ఉద్యమాన్ని కూడా దాని తర్వాత వాళ్ళు డెలివరీ చేయకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని డెలివరీ చేయకపోతే కేసీఆర్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమానికి వస్తే ఆ రోజు ఉద్యమాన్ని కూడాను అణిచివేయాలని ఎన్ని అడ్డదారులు దొక్కినావో తెలియదా అండి తెలంగాణ ప్రజలకు మీకు కూడా తెలియదా మీరు సాక్ష్యం కాదా దానికి నేను మాట్లాడింది ఏమన్నా తప్ప మరి ఇంత తెలంగాణ ప్రజలకు దేవుడు ఎట్లయితాడండి రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రజలకు ఎట్ట దేవుడు అవుతాడండి ఇన్ని చేసిన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా కొందరికైతే అవుతాడేమో ఆ భావ దారిద్ర్యాన్ని మొత్తం లోపల ఉంచుకున్న వాళ్ళకు ఆ మోచేతి నీళ్లు తాగే అలవాటైన వాళ్ళకు ఆయన దేవుడైతే కావచ్చు కానీ నాకు మాత్రం తెలంగాణ ప్రజలకు మాత్రం నికార్సే నాకు తెలంగాణ బిడ్డడికి మాత్రమైన దేవుడు కాదు అని నా అభిప్రాయం అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణకి ఏం చేసిండండి ప్రత్యేకంగా తెలంగాణకు అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆయనకు తెలంగాణకు చేసింది ఏంది ఆయన కరెంట్ ఇచ్చిండు 6 గంటల కరెంటు 3 గంటల పొద్దున 3 గంటల తెల్లం దాకా అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మరి ఇవాళ ఏం చేసి కేసీఆర్ ఏం చేసిండండి 24 గంటల కరెంట్ ఇస్తాడు తెలంగాణకు ఎవరండి దేవుడు మరి ధాన్యం కొనుగోలు ఆ రోజు ధాన్యం కొనుగోలు తెలంగాణలో మహా కొంటే 25-30 లక్షల టన్లు కొన్నారు ఎఫ్సిఐ ద్వారా ధాన్యం కొనుగోలు సేకరణ వైఎస్ఆర్ గారు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఎక్కువ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారు 1,40 లక్షల టన్ల ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేసారు రైతుల దగ్గర నుంచి ఎవరండి దేవుడు మరి తెలంగాణకి రైతు బంధు ఇచ్చిర్రా అండి వైఎస్ఆర్ గారు అప్పుడు 0 ఇవాళ రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తున్నారు 10,000 ఎకరానికి రైతుకు ఎవరు దేవుడు ఎవరండి తెలంగాణకు రైతు బీమా ఇచ్చిండండి వైఎస్ఆర్ గారు ఇవాళ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల ఇంటికి పంపిస్తాను కేసీఆర్ ఇన్సూరెన్స్ చేపించి ఎవరండి తెలంగాణకు దేవుడు ఎరువులు లైన్లలో నిలబడి ఆకలైతే చెప్పులాడబెట్టి బరిగాలతో ఇంటికి నడుచుకుంటూ పోయి తిని మళ్ళీ చెప్పులు వేసుకుంటుంటారు ఎరువుల కోసం రైతులు ఇవాళ ఉందా అండి అట్లా అప్పుడు వైఎస్ పీరియడ్లో అట్లుండే ఇప్పుడు ఉందా అండి ఆన్ ది స్పాట్లో ఫోన్ చేసి స్కూటర్ మీద పోయి సంచికి స్కూటర్ మీద వేసుకొని పోతున్నాడు రైతు ఇట్లా నేను ఉన్న వాస్తవాలే చెప్పిన ప్రాజెక్టుల విషయం కూడా ఎంత ఘోరం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తాము కడుతున్న అక్రమ ప్రాజెక్టులను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణలో జలయజ్ఞం పేరు మీద కొన్ని ప్రాజెక్టులు కంటెంప్లేట్ కొన్ని ప్రాజెక్టులు చేశారు స్టార్ట్ చేశారు దాంట్లో ఎంత అన్యాయం జరిగిందంటే ప్రాణేత చేవెల్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలు కంటెంప్లేట్ చేస్తామని చెప్పి 16 టిఎంసీలు దేవాదుల 6 లక్షల ఎకరాలు అని చెప్పి 8 టిఎంసీలు మౌమనార్ జిల్లాలో కేఎల్ఐ 4 లక్షల ఎకరాలకు 4 టిఎంసీలు భీమా 2 లక్షల ఎకరాలకు 8 టిఎంసీలు నిట్టెంపాడు 2 లక్షలకు 11 టిఎంసీలు కోయల్ సాగర్ 25000కు 2 టిఎంసీలు ఇట్లా మొత్తం తెలంగాణలో రమారమిగా మెయిన్ ప్రాజెక్ట్స్ కి 30 నుంచి 35 లక్షల ఎకరాలకు వాళ్ళు ప్రతిపాదించి 70 టిఎంసీల రిజర్వాయర్లను ప్రతిపాదించిరండి జస్ట్ 70 టిఎంసీస్ ఇది 30 35 లక్షల ఎకరాలకు అదే టైంలో వారు పోతిరెడ్డిపాడుని విస్తరణ ఏదైతే చేపట్టిందో అది కూడా అక్రమంగా అనుమతి లేదు అప్పటికి కూడా పోతిరెడ్డిపాడు అప్పటి కెపాసిటీ 11500 క్యూసెక్లు మాత్రమే దాన్ని 44000 క్యూసెక్లకు విస్తరణ పనులు చేపట్టి ఎన్ని రిజర్వాయర్లు కట్టుకున్నారో తెలుసాండి కొత్తయి 131 టిఎంసీల రిజర్వాయర్లు జస్ట్ పోతిరెడ్డిపాడు నీళ్ళకే తెలంగాణ మొత్తం ప్రాజెక్టులకు 70 టిఎంసీల రిజర్వాయర్లు ప్రతిపాదించారు అంటే ఏంది తెలంగాణ అవి కూడా తెలంగాణ ప్రాజెక్టులకు ప్రతిపాదించారు నిధులు లేవు ఇంటర్‌స్టేట్ వివాదాలు ఉంటాయి అవి పరిష్కరించలేదు మహారాష్ట్ర తోటి పరిష్కరించుకోలేదు వివాదాలు ప్రాణాయత చేవెల్ల కంటెంప్లేట్ చేసి ప్రాణాయత చేవెల్ల ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే నీళ్లు తీసుకుంటావు అక్కడ బ్యారేజ్ కట్టలే అక్కడ ఒక రూపాయి పంజేయలే తమ్మిడి కట్టే అని పెట్టేటప్పుడు అక్కడ రూపాయి పంజేయలే కానీ చేవలలో మాత్రం కాలువలు తవ్వారు పైపులు వేసారు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకురావాలని అక్కడ రూపాయి పంజేయలే మహారాష్ట్ర తోటి అంతర్రాష్ట్ర వివాదం పూర్తి చేసుకోలే ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకోలే నిధులు ఇవ్వలే అంటే అల్టిమేట్ గా ఏందంటే ఇటు రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువ పెట్టాలి ఒకవేళ ఎప్పటికన్నా ప్రాజెక్టులు అయినా కానీ అంటే ఏంది నీళ్ళు ఆపుకోమన్నట్టు ఎంత ఆపుకున్నా 70 టిఎంసీల కంటే ఎక్కువ ఆపుకోలేము ఇక గోదావరి మీద మిగతా అన్ని కిందికి ఆంధ్రకు పోవాలి అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పీరియడ్లో ప్రతిపాదించబడ్డ ప్రాణాయిత సేవల ప్రాజెక్టు విషయం నేను చెప్తా ఉన్నా మొత్తం అసలు ఫస్ట్ ప్రాజెక్టులే కంప్లీట్ కావు ఎందుకంటే ఇవన్నీ కొట్లాటలు ఉన్నాయి పైసలు లేవు ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు మహారాష్ట్ర తోటి కొట్లాట ఉన్నది ఇవేవి కంప్లీట్ కావు ఒకవేళ కంప్లీట్ అయినా సరే ఆపుకునేది మాత్రం 70 టిఎంసీలు అంతకంటే ఎక్కువ ఆపుకోలేము మిగతా అన్ని కిందికి పోవాలి ఇది గోదావరి మీద ఇక ఇక్కడ వస్తే మన వాళ్ళకి వేపినం కేఎల్ఐ భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పిత్కావిక చిన్న చిన్న అన్ని ఇవన్నిటి కలిసి ఎంతైనా కానీ 12-20 టిఎంసీలు 30 టిఎంసీలు పెట్టారు మొత్తం ఏ శ్రీశైలం నుంచి తీసుకొచ్చేటి కృష్ణానది మీద వాళ్ళు మాత్రం ఒకటే ఒకటి పోతిరెడ్డిపాడుకు మాత్రం 120-131 టిఎంసీల ప్రాజెక్టులు ప్రతిపాదించుకున్నారు కట్టడం కూడా అయిపోయింది 2005-2010లనే ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో కట్టడం అయిపోయింది ఆ ప్రాజెక్టులు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 16 టిఎంసీలు అంద్రినీవా 10 టిఎంసీలు తెలుగుగంగ 39 టిఎంసీలు ఇవన్నీ రిజర్వాయర్ కెపాసిటీలు గాలేరు నగరి 44 టిఎంసీలు గండికోట 10.98 టిఎంసీ గండికోట 2.6 టిఎంసీలు కేసీ కెనాల్ 4 టిఎంసీలు ఇవి కలిపితే 131 టిఎంసీలు కేవలం పోతిరెడ్డిపాడు నీళ్లు పోయి ఏది 44000 క్యూసెక్లు గాల్వ పెంచుకొని నీళ్లు పోతే ఎక్కడ పెట్టాలా అని చెప్పి 131 టిఎంసీల రిజర్వాయర్లు ప్లాన్ చేసుకున్నారు కట్టుకున్నారు కానీ మనకు మాత్రం మొత్తంకు మొత్తం కలిపితే 70 టిఎంసీలు కూడా ప్లాన్ అది కట్టలే ఇంకా ఇదండి మరి ఏం చేసిందండి తెలంగాణకు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఇదా కొత్తగా 131 టిఎంసీల రిజర్వాయర్లు వాళ్ళు కట్టుకుంటే పాతవి సోమశిల రిజర్వాయరు కండలేరు రిజర్వాయరు రెండు కలిపితే 146 టిఎంసీల కెపాసిటీ అంటే ఈ పోతిరెడ్డిపాడు నీళ్ళే దానికి పోతాయన్నట్టు 44000 క్యూసెక్లు పెంచుకోను ఎందుకంటే ఈ కొత్త రిజర్వాయర్లు కట్టుకున్నారు పాత రిజర్వాయర్లు కూడా నీళ్ళు నింపుకోవాలని అనుమతులు లేకుండా ఇది వాస్తవం కాదా అండి ఇది అఫీషియల్ రికార్డ్ ఇదంతా నీ ఆంధ్రకు రాయలసీమకి ఓన్లీ పోతిరెడ్డిపాడుకే 131 టిఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నావు ఇది అన్యాయమా న్యాయమా తెలంగాణకు చేసింది సరే దీని అంతటికి సరిగ్గా చేసుకోవాలి పోని ఎవడో ఉన్నప్పుడు ఏదో చేసిండు పోయిండు మనకి ఎందుకు ఇక తెలంగాణ తెచ్చుకుందాం అన్నీ సరిగా చేసుకుందాం అని చెప్పి ప్రాణాయిత చేవల్ని రీడిజైన్ చేసుకొని వాళ్ళు ఏదైతే తప్పు చేసిండ్రో రిజర్వాయర్లు పెట్టకుండా ఏదైతే
ప్రాజెక్ట్ రూపొందించిరో అట్లా కాకుండా రిజర్వాయర్లు పెట్టుకొని ఇవాల ఎస్ఆర్ఎస్వి పునర్జీవం చేసుకొని కాళేశ్వరం రీడిజైన్ చేసుకొని రిజర్వాయర్లు కట్టుకొని ఇవాల దేవాదుల ఆల్మోస్ట్ పూర్తి చేసుకొని ఇవాల కనిపిస్తలేదండి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కెనాల్ ద్వారా ఇవాల సూర్యాపేటలో తుంగతుర్తిలో నీళ్లు పోయి ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోయి ఇవాల వరి బండిందాడ వాస్తవం కాదా ఇది ప్రజలకు తుంగతుర్తోళ్ళకి ఇప్పుడు తెలువదా ఆ సూర్యాపేటోళ్ళకి తెలువదా మరి అప్పుడు వచ్చినాయండి నీళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ పెట్టి 6 సంవత్సరాలు ఆయన 4 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో చుక్క నీరు వచ్చిందా అండి ప్రాణహిత చేవల నుంచి తెలంగాణలో వచ్చిందా ఏం చేసిందండి తెలంగాణ వైఎస్ రాజశేఖర రెడ్డి మహబూబ్నగర్లో నీ పోతిరెడ్డి పాడు దాన్ని మభ్యపెట్టడానికి మహబూబ్నగర్లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టి నీళ్ళు వచ్చినాయండి ఒక జూరాల తప్ప దేంట నీళ్ళు రాలే మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇవాళ నీరు ఇస్తా ఉన్నారు ఇవాళ దీని రిజల్టే ఇవాళ ఈ రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి పండుతా ఉన్నది ఇవాళ దేశంలో నంబర్ 1 తెలంగాణ ఇవాళ మరి అప్పుడు ఎందుకో గాలే వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకో వండకపాయ 3 కోట్ల టన్నులు కాదు కోటి టన్నులు కూడా వండలే ఫ్యాక్ట్ ఇది వాస్తవం ఇదంతా ఎమోషన్స్ మాట్లాడు కాదు వాస్తవాలు మాట్లాడాలి కోటి టన్నులు కూడా వండలే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నీళ్ళే రాకపోతే ప్రాణహిత చేవల ద్వారా నీళ్ళు రాలే మౌనారులో కంటెంప్లేట్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు రాలే తెలియదా మీరు మౌనార్ జిల్లా వాళ్ళకి తెలియదా మీరు ఎవరన్నా ఉంటే ఇవాళ ఎఫ్సిఐ నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే 140 లక్షల టన్ల ప్రొక్యూర్మెంట్ ఇవాళ ఎఫ్సిఐకి తెలంగాణ నుంచి జరిగింది నంబర్ 1 ఇన్ కంట్రీ ఆన్ పార్ ఎక్కువ ఆ ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చాలా ఎక్కువ ఎందుకైందండి ఇదంతా కేసీఆర్ గారు ప్రాజెక్టులు 5 సంవత్సరాలనే ఇటు కాళేశ్వరం రీజైన్ చేసుకొని రిజర్వాయర్లు కట్టుకొని ఎస్ఆర్ఎస్